సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యకుడు నరేష్ యాదవ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి కీజర్, యువజన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోర్పు జయలక్ష్మి, సంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యకుడు ఉదయ్ పాటిల్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డిలు పాల్గొని పార్టీ కార్యకర్తలకు వచ్చే సార్వత్రిక ఎన్నికల ప్రణాళికలను దిశానిర్దేశం చేశారు. మరి ఈరోజు మెదక్ పార్లమెంట్ నుంచి నేను, ఇద్దరు గారు, ఉదయ్ గారు ఇక్కడికి రావడం జరిగింది యూత్ కాంగ్రెస్ నుంచి. మరి యూత్ కాంగ్రెస్ పటాన్చెరులో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ సూచనలు ఇవ్వడం జరిగింది. అంటే ఇంటింటికి వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన పథకాలు ఏమేమి పథకాలు ఏమి ఎన్నెన్ని వస్తున్నాయి, మీకు ఏమైనా సమస్య ఉందా అని యూత్ కాంగ్రెస్ నుంచి ఇంటింటికి ప్రచారం, అట్లనే ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ విధంగా కూడా డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. మరి యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు, వాళ్ళు 10 సంవత్సరాలు పొజిషన్లో ఉన్నా కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మరి మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి యూత్ కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ యాక్టివ్గా పనిచేసి మళ్ళీ ఫ్యూచర్లో వాళ్ళకి వాళ్ళకి ఏ విధమైన పదవులు కానీ ఏమన్నా కానీ సపోర్ట్ ఇవ్వడం ఇస్తానని మేము చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా కేసులు కూడా పెట్టారు. మరి ఇంత కష్టపడ్డా కూడా వాళ్ళు ఇంకా ఇంత గట్టిగా ఉన్నారు, ఫైనాన్షియల్గా వాళ్ళకి సపోర్ట్ లేకపోయినా కూడా, ఎవరి సపోర్ట్ లేకపోయినా కూడా ఇండివిజువల్గా వాళ్ళు గట్టిగా నిలబడి యూత్ కాంగ్రెస్ నుంచి ఇంకా కూడా వాళ్ళు కష్టపడుతున్నారు. మరి యూత్ కాంగ్రెస్ ఎప్పుడైనా కూడా గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది, గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి అందుబాటులో ఉంటుంది. మరి ఇంకా స్ట్రాంగ్ చేయాలని మేము ఈరోజు యూత్ కాంగ్రెస్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏ విధమైన క్యాంపెయినింగ్ కానీ అవన్నీ చెప్పడం జరిగింది. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తుంది యూత్ కాంగ్రెస్, ఇక్కడనే కాదు రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ నుంచి ప్రతి ఇంటికి కూడా యూత్ వెళ్తున్నారు. యూత్ వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కానీ, వాళ్ళకి చెప్పడం కానీ, మన ఉంటే కూడా వాళ్ళకి సూచనలు ఇవ్వడం కానీ, ఇలాంటి ఒక ప్రక్రియ యూత్ కాంగ్రెస్ నుంచి చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మీటింగ్ పట్టించేలా దాని గురించి పెట్టుకోవడం జరిగింది. మరి ఇదే విధంగా రాష్ట్రం అంతా కూడా యూత్ కాంగ్రెస్ చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా మంది చాలా యాక్టివ్గా ఉన్నారు, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. వాళ్ళకి ఇంకా ఫ్యూచర్ ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ కీజర్ భాయ్, అలాగే జయాకర్ గారు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి గారు, డిస్టిక్ ప్రెసిడెంట్ ఉదయన్న గారు, వివిధ మండలాల ప్రెసిడెంట్లు, సోషల్ మీడియా, యూత్ కాంగ్రెస్ యువజన నాయకులు అందరూ కలిసి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ కోసం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని సభ్య సమయ ప్రోగ్రామ్ కూడా దిగ్విజయం చేసి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా మెంబర్షిప్ చేయాల్సిందిగా మా సూచనలు ఇచ్చారు. మేము సూచన తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ, అలాగే యువజన కాంగ్రెస్ ఇచ్చిన ఎలాంటి అంశాలపైనైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు ఈ ప్రోగ్రాంకు విచ్చేసి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తాను. జూచోడో పోచోడో కార్యక్రమానికి మనకి కాల్ వచ్చింది. మన డిస్టిక్ వెళ్ళి చాలా తక్కువ ఉంది, మన అసెంబ్లీ ఇంకా చాలా తక్కువ ఉంది, ఏమాత్రం ఏం చేయలేము మనం. అన్నింటి దగ్గర మినిమం ఒక 500 అన్న క్రాస్ అయింది, మన అయితే ఏం క్రాస్ కాలేదు. ఇంకా మీకు నరేష్ అన్న చెప్పిండు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను కూడా ఉన్నా కాబట్టి నాకు కూడా తెలుసు. ఇప్పటికెళ్ళైనా కొంచెం మీ మండలాలలో చేస్తే బాగుంటుంది, ఎందుకంటే షోకాస్ నోటీసులు వస్తాయి. ఇంతకుముందు అంటే రూలింగ్లో లేదు, ఇప్పుడు రూలింగ్లో కాబట్టి కంపల్సరీ పోస్టులు మారిపోతుంటాయి. ఇంకా మీకుంటే తెలిసింది ఏంటంటే ఇప్పుడు క్యాడర్ చేంజ్ అయింది, కొత్తలు వస్తున్నారు, మేము చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి కూర్చున్నా దిక్కులేదు మీ జిల్లాలో. కాబట్టి కంపల్సరీ మీరు చేయాలి. ఎక్స్ప్లెనేషన్ ఇంకా బాగుంది ఇప్పుడు కొత్తగా, నేను చెప్పిన ఇంటింటికి పోతే ఓటీపీలు ఇస్తలేరన్నా ఇది ప్రాబ్లమ్ అన్న అంటే వాళ్ళు కొత్త రీజన్ తీసుకొని వచ్చింది, ఎదురుగా చెప్తాడు ఇప్పుడు దాన్ని బట్టి మీరు